ఫ్రెండ్స్, మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఒక వారం 10 రోజుల క్రితం చెప్పుకున్నట్టుగానే ఒక వీడియోలో చెప్పినట్టుగానే రవిప్రకాష్ ఇవాళ ప్రజల ముందుకు ఒక వీడియో ద్వారా బయటకు వచ్చారు. నేను ఆ రోజు చెప్పాను 22-23 తేదీల వరకు TV9 మాజీ CEO రవిప్రకాష్ కానీ ఆయన సహచరుడిగా నిందితుడై ఉన్నటువంటి శివాజీ కానీ, సొంటినేని శివాజీ కానీ వీళ్ళు 23 తేదీ వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రజాతీర్పు తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది అనేటువంటి విషయం నిర్ధారణకు వచ్చిన తర్వాతే వీళ్ళు తప్పకుండా ప్రజల ముందుకు వస్తారు అనేటువంటిది మనం అనుకున్నాం. అదేవిధంగా 4-5 రోజుల క్రితం నటుడు శివాజీ ఒక వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని చెబుతూ తను ఎవరికి భయపడలేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, పోరాడుతానని చెప్పుకొచ్చారు. మంచిదే. ఇవాళ అదే మాటలను, అదే రకమైనటువంటి స్క్రిప్టును TV9 మాజీ CEO రవిప్రకాష్ కూడా చెప్పారు. ఖచ్చితంగా పోరాటం తప్పు కాదు, తమపై దొంగ కేసులు మోపారని రవిప్రకాష్ చెబుతున్నటువంటి విషయమే నిజమైతే పోలీసుల ముందుకొచ్చి పోరాటం కూడా తప్పు కాదు. కోర్టులున్నాయి, కోర్టుల్లో పోరాడచ్చు, ఏదైనా చేయొచ్చు. కోర్టుల ముందుకు రాకుండా, పోలీసుల ముందుకు రాకుండా, నోటీసులకు సమాధానం ఇవ్వకుండా రహస్య జీవితం గడపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరొక విషయం, ఇదే అంశం, ఇదే రకమైనటువంటి కేసులు మరెవరిపైనైనా జరిగి ఉంటే ఆ వ్యక్తిని TV9 ఏ విధంగా వెంటాడి వేధించి అతను ఉగ్గుపాల రోజుల నుంచి ఏ రకంగా జీవనం గడిపాడన్నది మొత్తం కథలుగా వేసి ఉండేది కాదా? అతని తల్లిదండ్రులు ఎవరు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన వ్యాపారాలు ఏంటి, ఇవన్నీ కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, ఇది ల్యాబొరేటరీ అని మొత్తం వీడియోలు సృష్టించి మరీ చెప్పేది కాదా? విలువలు పాటించటం అంటే మనం ఏ రకమైనటువంటి విలువలను కోరుకుంటున్నామో, ఏ రకమైనటువంటి విలువలను ఆశిస్తున్నామో ప్రజలు కూడా అవే ఆశిస్తారు, వారికి కూడా అవే కావాలి. మనం విలువల్ని పాటించినప్పుడు ప్రజల నెత్తిన ఈ రకమైనటువంటి మరి వెంటాడే ధోరణి, అవాస్తవాలు ప్రసారం చేసే ధోరణి ఇవన్నీ కూడా తప్పుగానే భావించాలి. ఇవన్నీ తప్పుగానప్పుడు ఈ రోజున మీపై వచ్చినటువంటి ఆరోపణల్ని మీరు ఎదుర్కోవడానికి బదులు ఇవన్నీ దొంగ కేసులు, తప్పుడు కేసులు అంటూ వీడియోలు రిలీజ్ చేయడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. నిస్సందేహంగా రవిప్రకాష్ వ్యక్తిగత జీవితం వల్ల చాలామంది లబ్ధి పొంది ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఆయన వల్ల మేలు జరిగి ఉండొచ్చు, కానీ వందల వేల సంఖ్యలో TV9 ప్రసారాల వల్ల, TV9 వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అనేక రకాల కార్యక్రమాలు చేసినందువల్ల చాలామంది మానసికంగా కుంగిపోయిన మాట వాస్తవం. తమ వ్యాపారం కోసం, తమ రేటింగ్ కోసం ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. ఇవన్నీ వెంటాడుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కనుంటే శ్రీనిరాజు గారు తనకు ఆర్థిక సాయం చేసినందువల్ల తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి TV9కి తాను CEOగా, చైర్మన్గా వ్యవహరించానని రవిప్రకాష్ తన వీడియోలో చెప్పారు. కావచ్చు, కానీ తాను తక్కువ శాతం వాటాలు ఉన్నటువంటి వాటాదారుడు మాత్రమే. అదీ కాకుండా రవిప్రకాష్ ఫోర్జరీ చేశారు లేదా ఇతరత్ర లోగోను అమ్ముకున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త యాజమాన్యం పెట్టినటువంటి కేసులకు సంబంధించిన అంశాలు. ఇవి నిజం కాదు అని మీరు చెప్తున్నారు,
లోగో మీ బ్రెయిన్ చైల్డ్ అయినప్పుడు దానికి రాయల్టీ కట్టాలని మీరు చెప్తున్నారు, కావచ్చు, అది నేరుగానే మీరు ప్రస్తావించవచ్చు, లేదా పోలీసులకు తెలియజేయవచ్చు. మరి ఇవన్నీ కాకుండా మీరు అజ్ఞాతంలో ఉండి వీడియో ఎందుకు రిలీజ్ చేశారో అర్థం కాదు. ఎందుకు భయపడ్డారు? ఇదే విషయం ఇంకోళ్ళ, ఇదే అంశం, ఇదే కేసులు ఇంకొకరి విషయంలో జరిగుంటే మీరు ఎంతగా వెంటాడి వేధించి ఉండేవాళ్ళు? అతను అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఈ ఏరియాలో ఉన్నాడు, కలుగుల్లో ఉన్నాడు. నేను అందుకనే చెప్తున్నాను, రవిప్రకాష్ మీద ఏ జర్నలిస్టుకి, ఏ మీడియా సంస్థకి వ్యక్తిగతంగా ద్వేషం, పగ ఈర్ష్య ఉండవు, ఉండే అవకాశం లేదు. కానీ ఆయన వ్యాపారం కోసం లేదా రేటింగ్ల కోసం ఆయన చేసినటువంటి అనేక రకాల స్టోరీలు, అనేక రకాల కాల్పనిక కథలు కూడా చాలామందిని ఇబ్బంది పెట్టాయి, మానసికంగా ఆవేదనకు గురిచేశాయి. వీటన్నిటి పరిణామాలు, వీటన్నిటి ఆత్మక్షోభ ఇప్పుడు రవిప్రకాష్ అనుభవిస్తున్నాడేమో అని కొంతమంది భావిస్తున్నారు. నిజమే, శ్రీనిరాజు టీవీ నైన్ను వదిలించుకోవడానికి చూసిన తర్వాత, వదిలించుకున్న తర్వాత మీరు రామేశ్వరరావు గారితో మాట్లాడారని స్మూత్గా వ్యవహారం జరిగిపోతే సీఈఓగా సర్వహక్కులతో మీరు కొనసాగే ఉండేవారని చెప్పుకొచ్చారు. కానీ రామేశ్వరరావు మిమ్మల్ని ఎందుకు కొనసాగడానికి ఇష్టపడలేదు, మిమ్మల్ని ఎందుకు కొనసాగనివ్వలేదు? మీ యొక్క వ్యక్తిత్వమా, వ్యక్తిగతమా, లేదా ఇతర అంశాల, ఏ కారణాల చేత మిమ్మల్ని కొనసాగనివ్వలేదు? అంతేకాకుండా మీ దగ్గర పనిచేసే ఒక కంపెనీ సెక్రటరీ అగర్వాల్ ఎప్పుడో రిజైన్ చేశాడు, అతని ద్వారా కేసు పెట్టించారు. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ మీరు ఎందుకు పోలీసుల ముందుకు రాలేదు, ఎందుకు రావటం లేదు? వచ్చి నేను నిర్దోషిని, నాకే రకమైనటువంటి ఇందులో అవకతవకలకు బాధ్యత లేదు, నేనేమి చేయలేదు, నేను నిర్దోషినే చెప్పచ్చు. కోర్టులు కూడా మీకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. అంటే ఏదో రకమైనటువంటి లోపం, ఏదో రకమైనటువంటి మీరు తప్పు చేశారనే భావన కోర్టులో కూడా ఉండి ఉందేమో. ఏది ఏమైనప్పటికీ శివాజీ కానీ లేదా రవిప్రకాష్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధికార పక్ష రాజకీయాలతో వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను అనేక రకాల కోణాల్లో ఇవాళ మరి వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలను అనేక రకాల కోణాల్లో ప్రజలు చూస్తున్నారు. రేపొద్దున కౌంటింగ్ జరిగి ప్రభుత్వం మారిపోతే మీ పరిస్థితి ఏంటనేది మీకు మరి అవగాహనకు వచ్చి ముందస్తుగా ఒక వీడియో రిలీజ్ చేశారేమో అనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రవిప్రకాష్ నిర్దోషిగా బయటికి రావాలనే అందరూ ఆశిస్తారు, కోరుకుంటారు కూడా. ఎందుకంటే జర్నలిస్టు అయిన ప్రతి వాళ్ళు కూడా ఆయనతో ఉన్న వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు కానీ లేదా స్నేహం కానీ, ఏది ఏమైనప్పటికీ రవిప్రకాష్ నిర్దోషిగా బయటపడాలని ఆశిస్తారు. కానీ ఆయన వ్యాపారం కోసం, టీఆర్పీ రేటింగ్ల కోసం అనుసరించిన విధానాల్ని మటుకు ఎవరు సమర్థించరు, ఆమోదించరు, అంగీకరించరు. ఏది ఏమైనా రవిప్రకాష్ ఇప్పటికైనా ఆయన సన్నిహిత సహచరుడు, కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి నటుడు శివాజీతో కలిసి పోలీసులకు ముందు, పోలీసుల ముందుకు వచ్చి తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించాలనేది అందరి అభిప్రాయం. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఆయన బయటికి వస్తాడని, వచ్చి కేసుల్లో తాను నిర్దోషిని నిరూపించుకుంటాడని, తర్వాత ఇవన్నీ దొంగ కేసులని తేలిపోతాయని మనము భావిద్దాం. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.